పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. నిజం గెలవాలి యాత్ర పేరుతో పలు జిల్లాల్లో పర్యటిస్తూ నేతలకు కార్యకర్తలకు ధైర్యం చెప్తున్నారు. నిన్నటి నుంచి మళ్లీ జనం పాట పట్టిన నారా భువనేశ్వరి ఇవాళ రెండో రోజు దర్శి, కొండపి, కందుకూరులో పర్యటిస్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. మృతుల కుటుంబ సభ్యులకు 3 లక్షల ఆర్థిక సాయంతో పాటు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు. కాగా ఇప్పటికే నారా భువనేశ్వరి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ శ్రేణులు పూర్తి చేశాయి. ఇవాళ ఒంగోలు నుంచి బయలుదేరనున్న నారా భువనేశ్వరి దర్శిలో తురుమెళ పరిశుద్ధరావు కుటుంబాన్ని మధ్యాహ్నం ముండ్లమూరు మండలంలో బత్తిన హనుమంతరావు, తాళూరు మండలంలోని తేజ వృద్ధాశ్రమంలో జంపల నరసింహారావు కుటుంబాల్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి కొండపి నియోజకవర్గంలోని టంగుటూరులో దుగ్గినేని అరుణ్ కుమార్, కొండపి మండలం ఉప్పలపాడులో జంగాళ అంజయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అనంతరం నెల్లూరు జిల్లా ఉడవపాడు వెళ్తారు నారా భువనేశ్వరి.